అందరికి నమస్కారం. ముందుగా నన్ను కన్న తల్లి మా అమ్మగారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి ఒక స్టేజ్లో ఇంత గొప్ప వ్యక్తులతో నేను నించుని మాట్లాడడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ నాకు మళ్ళీ ఒక లైఫ్ ఇచ్చిన, ఒక ఆపర్చునిటీ ఇచ్చిన చిన్నబాబు గారికి చాలా కృతజ్ఞత సార్, రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకో ఆయనకి ఈ బాలరెడ్డి అన్న క్యారెక్టర్ నేను సూట్ అవుతానని ఆయన ఎలా అనుకున్నారో తెలీదు. ఈరోజు అందరూ నవీన్ చంద్ర అనే పేరు మర్చిపోయి బాలరెడ్డి అని పిలుస్తున్నారు. సో చాలా సంతోషంగా ఉంది. అండ్ త్రివిక్రమ్ సార్, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో సార్ తెలియట్లేదు సార్. నిజంగా సార్ చాలా థ్యాంక్ యూ సార్. అంటే జీవితంలో కొన్ని విషయాలు తెలియకుండానే మన నుంచి దూరం వెళ్ళిపోతాయి సార్, కొన్ని తెలిసి దూరం వెళ్ళిపోతాయి. కానీ అవన్నీ మీరు నాకు దగ్గర తీసుకొచ్చారు సార్ ఈ సినిమా ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు ఐ చెరిష్ దిస్ మూమెంట్. అండ్ నన్ అదర్ దెన్ ఎన్టీఆర్ గారు, ఆయన్ని ఎలా ఫేస్ చేస్తాను, ఆయనతో ఎలా మాట్లాడతానో, లేకపోతే ఆయనతో లైక్ హౌ హీ విల్ ట్రీట్ మీ ఆన్ సెట్స్, అండ్ నాకు అసలు ఐడియా లేదు. బట్ అదృష్టం శాతం నాకు ఒక 3 మినిట్స్ ఒక మూమెంట్ దొరికిందండి అక్కడ. ఆ ఫైట్ సీన్ జరిగేటప్పుడు సెట్ చేస్తున్నారు నెక్స్ట్ సీక్వెన్స్ తీయడానికి, ఎక్కడో నాకు ఒక 3 మినిట్స్ టైం దొరికింది సార్. అప్పుడు మీరు చెప్పిన ఒక మాట అండి, ఆ మాట వల్లే ఇవాళ బాలరెడ్డి అనే క్యారెక్టర్ అందరికీ నచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. ఆ రోజు మీరు ఆ కాన్ఫిడెన్స్ నాకు ఇవ్వకపోయింటే నేను ఈ క్యారెక్టర్ని ఇంత బాగా పర్ఫామ్ చేసేవాడిని ఏమో తెలియదు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ యువర్ అ గ్రేట్ హ్యూమన్ సార్. యువర్ అ గ్రేట్ హ్యూమన్ సార్. ఎందుకంటే టుడే సినిమా అయిన తర్వాత ఐఎమ్ వెరీ కనెక్టెడ్ టు మై మదర్ అ లాట్. అండ్ ఈరోజు మా అమ్మగారు ఆనందం ఏంటంటే సినిమా హిట్ బ్లాక్ బస్టర్ అంతా అయిపోయింది. ఆవిడ మిమ్మల్ని కలిసిన తర్వాత ఇప్పుడుకు షీఈస్ వెరీ, అప్పటి నుంచి ఆ చిరునవ్వు ఇప్పుడు దాకా దిగలేదు సార్. అది మీరు ఇచ్చినందుకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను సార్ మీకు. థ్యాంక్ యూ. రామ్ లక్ష్మణ్ మాస్టర్ సార్, ఫస్ట్ టైం నేను కత్తి పట్టుకొని అలా పరిగెట్టు వస్తున్నప్పుడు ఇంకా కావాలి అన్నారు. సరే ఇంకా సరే సరే ఇస్తాను సార్ అన్న. ఫస్ట్ షాట్ అండి అది, ఆ జీప్ దిగి ఆ నైఫ్ తీసుకొని వచ్చేటప్పుడు ఇంకా కావాలి అన్నప్పుడు నాకు అర్థమైపోయింది. అంటే ఇది ఏ ప్లాట్ఫామ్ ఎలా ఉండబోతుంది ఈ సినిమా అనేది, లైక్ వాళ్ళు ఆలోచించిన విధానానికి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ముఖ్యంగా డైరెక్షన్ టీమ్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మేము మేకప్ చేసుకుని వ్యానిటీ మ్యాన్లో కూర్చున్నప్పుడు మాకు ఆ డైలాగ్స్ నుంచి, కాస్ట్యూమ్స్ నుంచి, ఆ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఒక్కరు, ఇమాజిన్ అండి, ఒక ఆల్మోస్ట్ 300 to 400 members ఉన్నాం. అంటే ప్రాపర్ రాయలసీమ గేటప్పుడు అందరూ కనిపించాలి, వాళ్ళు పంచెలు అవన్నీ. సో థ్యాంక్ యూ టీమ్, నిజంగా మీ అందరి సపోర్ట్ వల్ల, మీ అందరి హార్డ్ వర్క్ వల్ల మేమందరూ ఇలాంటి యాక్సెంట్ అయినా ఇలాంటి కాస్ట్యూమ్స్ అయినా వేసుకొని కంఫర్టబుల్గా ఉన్నాం. అండ్ స్పెషల్ మెన్షన్ ఆనంద్ గారు అండ్ పెంచల్ దాస్ గారు సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకా తమన్ సార్ గురించి ఏం మాట్లాడాలి, హీ టుక్ ద ఫిలిం టు నెక్స్ట్ లెవెల్. నాకు చాలా నచ్చిన సన్నివేశం సార్ ఎన్టీఆర్ గారు పర్ఫార్మెన్స్లో. ఆ ఫార్చునర్ డోర్ తీసిన తర్వాత అక్కడ నాకు కాళ్ళు వణికిపోయాయి థియేటర్లో చూసేటప్పుడు. అంటే ఆ నొప్పి ఆ చూపించడం అనేది నిజంగా సార్ అమేజింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. అండ్ శత్రు బ్రహ్మాజీ గారు, స్పెషల్ మెన్షన్ ఈశ్వరి గారు, ఆవిడ నిజంగా చాలా బాగా చేశారు. అండ్ నన్ అదర్ దెన్ మై ఫాదర్ బసిరెడ్డి, ఎందబ్బా హీస్ లైక్, ఆయన చూసి ఆటోమేటిక్గా నాకు ఆయన సన్గా నేను ట్రాన్స్ఫార్మ్ అయిపోయాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ముఖ్యంగా ఇంకోటి చెప్పాలంటే సునీల్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఆయన తెలియకుండా ఎక్కడో ఒక హనుమంతుడిలా నా జీవితంలో వచ్చారు. ఎందుకంటే ఫస్ట్ ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను ఆలోచించాను ఏంటిది, నాకు అర్థం కాలేదు. బట్ ఆయన ద్వారా నాకు యూ టర్న్ తీసుకుని, సర్కిల్ తీసుకుని మళ్ళీ నా దగ్గర వచ్చింది. అండ్ ఈ సక్సెస్ మొత్తం తెలుగు ప్రేక్షకులకి చాలా చాలా థ్యాంక్స్. నిజంగా ఈ సక్సెస్ మొత్తం మీ అందరికీ, మా సినిమాని ఇంత ఆదరించినందుకు చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ చంద్ర గారు. ఐ థింక్ ఈ సినిమా ఇస్ మేకింగ్ ఎవ్రీవన్ ఎమోషనల్, చూసిన వారికి చేసిన వారికి కూడా.